వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా వ్యక్ నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యల మీద మాట్లాడే మాట్లాడేందుకు మనతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాం సార్ ఏ విధంగా చూస్తారు వాలంటీర్ వ్యవస్థ మీద కించపరుస్తూ హ్యూమన్ ట్రాఫికింగ్ వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు అసలు ఇది శోచనీయం ఇది వరకు చెప్తా ఉండేవాళ్ళు స్క్రిప్ట్ రాస్తే చదివేస్తాడు అని కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు స్క్రిప్ట్ రాసినప్పుడు దాని మీద కొంచెం అవగాహన పెంచుకొని కరెక్టా కాదా అనేది తెలుసుకొని మాట్లాడటం మంచిదని నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ మీద చేసిన మాటలు చాలా బాధాకరం దేశంలోనే ఇలాంటి వ్యవస్థ తలపండిన రాజకీయవేత్తలు కూడా ఆలోచన రాని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే ఎంతో దాని మీద దృష్టి పెట్టి ఆలోచించి అధ్యయనం చేసి ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కానీ నాయకులు కూడా అంత అవగాహన రాలే ఏంటి వ్యవస్థ ఏం చేస్తారు ఈ వాలంటీర్లని కానీ ఈరోజు ప్రతి కుటుంబంలో భాగస్వామ్యం అయిపోయారు లోకల్ లీడర్ కన్నా ఎమ్మెల్యేల కన్నా మంత్రుల కన్నా నేను ఇప్పుడు గడప గడపకి పోతున్నప్పుడు అక్కడ చెప్పే మొదటి పేరు మా వాలంటీరు మా వాలంటీరు ఉదయాన్నే ఒకటో తేదీ వచ్చే ఇచ్చే పెన్షన్ కానీ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మా వాలంటీరు ఆ వాలంటీర్ పేరే గుర్తుపెట్టుకుంటున్నారు అందులో అమ్మాయిలు సిక్స్టీ పర్సెంట్ ఉండరు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వారు చేస్తున్న సేవలు ఎక్స్ప్లెయిన్ చేయటం ఆ విధానాలు నేను కూడా వాళ్ళకి ఇంకా ఏం చెప్పగలను అనే సందిగ్ధంలో ఉంటే ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో వాలంటీర్ అనేది లేకపోతే కష్టం మా పిల్లలు మమ్మల్ని చూసుకోవటం లేదు ఏదో ఉద్యోగ వేరే దగ్గర పోయి ఉండారనో కానీ ఈ వాలంటీర్ మాత్రం ఇంట్లో భాగం అయిపోయారు ఇంత బాగా చేస్తున్న వ్యవస్థ ఈ వ్యవస్థని ఇతర రాష్ట్రాల్లో కాపీ కాపీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ఈ వాలంటీర్ వ్యవస్థని ఇతర రాష్ట్రాలు కాపీ చేస్తున్నారు స్టడీ చేస్తున్నారు అలాంటిది అసలు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారు మళ్ళీ మాట వెనక్కి తీసుకుని నేను అందరి అనలేదు కొందరిని అన్నాను కొందరిని కాదు ఒక్కరిని కూడా అన్నా కూడా తప్పే ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది వరకు ఒకసారి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద కమెంట్ చేస్తాడు అంటే దీని మూలం నుంచి అనేది కూడా అర్థమవుతుంది ఆయన స్క్రిప్ట్ రాయటం ఈయన చదవటం నాకు సంబంధం లేదని చెప్పటం ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది పొత్తు కోసం పాకులాడుతూ ఉండరు ఎంత పాకులాడినా ఎన్ని శక్తులు కలిసినా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసులో చోటు సంపాదించి పదిలంగా ఉండరు మా నినాదం మా ముఖ్యమంత్రి గారి నినాదం మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగానే మేము ముందకు పోతూ ఉన్నాం అది సాధిస్తాం ఈ శక్తులన్నీ కోడుగట్టినా కూడా మిస్ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారే కానీ ప్రజలను మనసుల్లో పదిలంగా ఉండేది ఒక జగన్మోహన్ రెడ్డి గారే అంటే ఇరవై ఆరు వేల మంది ఈ నాలుగేళ్లలో రాష్ట్రం నుంచి అధ్యక్షమయ్యారు కేవలం పద్నాలుగు వేల మంది దొరికారు నాకు ఎన్సీఆర్బీ లెక్కలు చెప్తున్నాయి కేంద్ర నిఘా వర్గాలు నాతో చెప్పాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం చూస్తే ఎలా అనిపిస్తుంది సార్ అసలు అది ఆయన అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఎన్సీఆర్బి అనేది అసలు ఆయనకి ఏంటో తెలుసా ప్రతి రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న సమగ్ర నివేదిక అనే దాన్ని పబ్లిష్ చేస్తూ ఉంటారు దాన్ని పట్టుకొని ఇక్కడ ఇదిగో ఇంతమంది మిస్ అయ్యారు ఇది ఏ కారణంతో ఎవరు ఎక్కడ అనేది ఇంకొంచెం డీటెయిల్గా ఆయన తీసుకోమని సలహా ఇవ్వగలను అంతేగాని ఈ వాలంటీర్స్ పోయేసి ఈ సమాచారాన్ని అందజేస్తున్నారు తద్వారా వాళ్ళని మాయం చేస్తున్నారనేది అసలు ఎక్కడి నుంచి వస్తాయో ఈ ఐడియాలో ఈ ఇది పుట్టింది మాత్రం డెఫినెట్గా తెలుగుదేశం ఇచ్చే వచ్చి ఈ స్క్రిప్ట్ ఇంకా అందజేస్తూ ఉండరు ఆయన ఏమీ చూడకుండా చదివేస్తూ ఉండరు ఇది మాత్రం ఖండించాలా అందరి సమక్షంలో పబ్లిక్గా వాలంటీర్స్కి ముఖ్యంగా మహిళలకి సారీ చెప్పాలా క్షమాపణలు చెప్పాలా ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా చేయాల్సిన పని ఇంత వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను చూసిన తర్వాత ఎందుకు ఇంత ఆందోళన జనసేన పార్టీలో కావచ్చు తెలుగుదేశం పార్టీలో కావచ్చు కలుగుతుందని కావచ్చు అంటే సేవారంగంగా వాళ్ళు వచ్చి సేవ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు చూసి ఆ వ్యవస్థను చూసి భయపడుతున్నారు అసలు అంటే ఏమీ ఆలోచన లేకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు చేయరు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చేసిన స్థాపించిన ఈ వ్యవస్థ ఎలా చుచ్చుకుపోయిందంటే ఆయనకి ముందరే తెలుసు మనం ప్రజలకు అందుబాటులో ఉండాలా అని తద్వారా రేపు ఎలక్షన్లో కూడా వీళ్ళే కీలకం అవుతారు అందుకని ఈ వ్యవస్థని ఒకసారి నాకు గుర్తు కూడా చంద్రబాబు గారు కోర్టుకు వెళ్ళేసి వీళ్ళు చేయకూడదని నేను కోర్టు కేసు వేస్తాను అన్నట్టు అన్నారు ఈ వ్యవస్థ ఈ వాలంటీర్స్ పని చేయకపోయినా పార్టీ కోసం పనిచేయటం కాదు వాళ్ళు చేసేది ప్రజల కోసం ప్రజల మనసుల్లో నిలిచిపోయారు అది ఎవరు తొలగించలేరు అది పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు తద్వారా ఆయన లబ్ధి పొందుతాడు అని ఒక దుష్ప్రచారం చేయడానికి ఈ మాటలు ఈ స్క్రిప్ట్ దానికి మించి ఇంకేం లేదు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ ఖండించాలి చాలా బాధాకరమైన వ్యాఖ్యలు ఆయన చేశారు ఆయన మహిళలకు అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థకు కూడా ఆయన పూర్తిగా సమాపన చెప్పాలని కూడా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి చెప్తున్నారు దీంతోపాటు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దానికి తగ్గట్టుగానే మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కూడా నేతలందరం కూడా మేము పనిచేస్తున్నాం ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో మేము నూట సీట్లు గెలిచి తీరుతాము ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతున్న నిలిచిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అందుకోసమే ఈ వాలంటీర్ వ్యవస్థను చూసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన చెందుతున్నారనేది నిదర్మల్ రామ్ కుమార్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ శివప్రసాద్ కలిసి నాయకరావు సాషి టీవీ విజయవాడ నుంచి